హాయ్ అండి, అందరికీ నమస్తే. గ్యాస్ సిలిండర్ల ధర ఇప్పుడు సగటు వ్యక్తికి ముఖ్యమైన ఆందోళనకరంగా మారింది. గతంలో అయితే వంట చెరుకుతో కలపతో మనం వంట చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పట్టణాల్లో పల్లెల్లో ఎక్కడ చూసినా గ్యాస్ సిలిండర్ ప్రాముఖ్యత ఎక్కువ పెరిగింది, చాలా వినియోగం కూడా పెరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వాలు భారంగా చూస్తున్నటువంటి దాంట్లో ధరలు పెంచే దాంట్లో ముఖ్యమైనటువంటి వాహనంగా అది కూడా మారిపోయింది. సో దానివల్ల మనకి ఎక్కువగా ట్యాక్స్ కడుతున్నాం, దాని మీద రేట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఒకటైతే, దాంతోపాటు డెలివరీకి సంబంధించి ఖర్చులు కూడా గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి. సిలిండర్ ఇంటికి తెస్తేనే ఎంత కొంత డబ్బు అదనంగా డబ్బు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సో అలాంటి పర్మిషన్స్ లేకపోయినా కూడా మనం వాళ్ళు తెస్తున్నారని బాగా టైంకి ఇవ్వాలన్న దాంతో కూడా మనం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో అంతేకాదు, ఇప్పుడు ఇల్లు ఒకవేళ పై ఫ్లోర్లోనో థర్డ్ ఫ్లోర్లోనో ఉంటే లిఫ్ట్ లేకపోతే, సో అలాంటి సందర్భాల్లో ఇక అంతే సంగతులు అని చెప్పుకోవాలి. సో దానికి కూడా అదనంగా ఎంతో కొంత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, లేకపోతే లేట్ అవుతుంది, మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కూడా చాలా వరకు ఎదుర్కొంటున్నారు. ఇక ఇప్పటిలాగా అలా జరగదు అంటే, ఎందుకంటే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన తర్వాత గ్యాస్ డెలివరీ బాయ్ ఎవరైనా అదనపు డబ్బు డిమాండ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీకి సంబంధించి పౌర సరఫరాల శాఖ హెచ్చరిక జారీ చేసింది. రసీదులో పేర్కొన్న మొత్తం కంటే 1 రూపాయి కూడా ఎక్కువ తీసుకున్నా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్తుంది. వారు ఒకవేళ తీసుకుంటే కనుక కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా దీనికి సంబంధించి వివరాలు ఏపీ పౌర సరఫరాల కమిషనర్ శ్రీ H.అరుణకుమార్ తెలియజేసినటువంటి పరిస్థితి. ఎల్పిజి పంపిణీ కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలు, గిరిజన సంఘాలు మరియు పర్వత ప్రాంతాలకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడానికి ఎటువంటి రుసుము ఉండదని ఆయన చెప్పారు. సో ఒకవేళ తీసుకుంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అదనపు డబ్బులు అడిగిన డెలివరీ బాయ్స్పై ఫిర్యాదు చేయడానికి ఆయన ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకు వెల్లడించారు. సో అది చూసుకుంటే 1967 1967. సో ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదంటే 1800 2333 అలాగే 555. సో మరొకసారి రిపీట్ చేస్తున్నా, 1800 2333 555కి కూడా నెంబర్ ఫోన్ చేసి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ నెంబర్లో ఫోన్ చేస్తే ఫిర్యాదు చేసి విచారణ జరిపించి సదరు ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నారో, మన దగ్గర డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారో, సో వారిపై చర్యలు తీసుకుంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ H.అరుణ్కుమార్ చెప్పినటువంటి పరిస్థితి. సో దీన్ని అందరూ పరిగణలోకి తీసుకోండి. సో సాధారణంగా మనకి అందరికీ తెలిసిందే, దసరా మామూలని పండుగ మామూలని ఇస్తూ ఉంటారు. కాకపోతే చాలామంది వరకు డబ్బులు ఇవ్వటం అనేది వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత పైకి వస్తున్నాం మేము, ఇంత ఎక్కి థర్డ్ ఫ్లోర్ వచ్చాం, ఫోర్త్ ఫ్లోర్ వచ్చాం, తేవడానికి ఇబ్బంది అవుతుంది. సో అది కొంతవరకు ఉన్నటువంటి సమస్య అయినప్పటికీ కూడా మన నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది మనకు అధిక భారం అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కంప్లైంట్ చేయడానికి నెంబర్లు కూడా ఇచ్చారు కాబట్టి, సో దాన్ని యూజ్ చేసుకోండి. ఒకవేళ అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఖచ్చితంగా ఫిర్యాదు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.